దేశంలో 20% చేరువైన పాజిటివిటీ రేటు కొత్తగా 286,000 మందికి పైగా వైరస్ చారిత్రక కట్టడాల పరిరక్షణకు సర్కార్ చర్యలు హైదరాబాద్ బన్సీలాల్పేట మెట్లబావిని పరిశీలించిన మంత్రి తలసాని ముంబైలో 7 కోట్ల నకిలీ నోట్ల పట్టివేత 7గురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠ అరెస్ట్ భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు 1000కి పైగా పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 2 నిమిషాల్లోనే విమానంలో ఆకాశంలోకి ఎగిరే కారు గంటకి 300 కిలోమీటర్ల వేగంతో గాల్లో పయనించే అవకాశం భారీ కాన్వాయ్తో నిజామాబాద్ బయలుదేరిన బండి సంచయ్ కార్వి ఎండి పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ 4 రోజుల పాటు ప్రశ్నించనున్న అధికారులు